అయోధ్యలో 500 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అపరూప ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో ప్రాణప్రతిష్ఠ క్రతువును నిర్వహించారు. రామ్లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠకర్తగా వ్యవహరించారు. అయితే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటు చేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్న వారందర్నీ భావోద్వేగానికి గురిచేసింది. రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి, రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి, రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కల సాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆమె అయోధ్యలో అడుగుపెట్టారు. మందిరం ముందు దిగిన ఫోటోలను ఉమాభారతి ఎక్స్లో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి, రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై తిలకించారు.